కర్నూలు జిల్లాలోనూ కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. గత 4-5 రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా ప్రజలకు నిన్న ఒక్కరోజు 21 కేసులు నమోదు కావడం పట్ల భయాందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా లాక్డౌన్ సడలింపులతో 2 నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్ల మీదకి వచ్చాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు బస్సులు ప్రసిద్ధమయ్యాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్న తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే 21 పాజిటివ్ కేసులు కర్నూలు నగరానికి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రావడంతో వచ్చేసి మరీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వచ్చేసి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది ఇలా ఉండగా కరోనా నేపథ్యంలో దాదాపు ఇప్పటికే 60 రోజుల పాటు లాక్డౌన్, 60 రోజులకు పైగా లాక్డౌన్ కొంచెం సడలించడంతో వచ్చేసి ఈ రోజు నుంచి ఆర్టీసీ బస్సులు కూడా తమ ప్రయాణికులను గమ్యాలను చేర్చే విధంగా వచ్చేసి ఈ రోజు నుంచి ఆర్టీసీ బస్సులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో వచ్చేసి అంటే సదూర ప్రాంతాలకు వెళ్లాల్సినప్పటికీ రూట్లను తిప్పకుండా కేవలం జిల్లాలో మాత్రమే, అంటే జిల్లా బార్డర్ వరకు మాత్రమే బస్సులను తిప్పడానికి ఆర్టీసీ అధికారులకు అనుమతి ఇచ్చినట్టుగా కూడా మనకు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చేసి అంటే ఎప్పటి నుంచో అంటే దాదాపు గత 2 నెలలుగా కర్నూలు నగరంలోనే చిక్కుపోయినటువంటి గ్రామీణ వాసులంతా వచ్చేసి తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఈరోజు తమ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. కాకపోతే ఈ టికెట్లకు సంబంధించి కూడా వచ్చేసి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే, అంటే వాళ్ళ ఆధార్ కార్డు, అడ్రస్, ఆధార్ కార్డుతో పాటు అడ్రస్ను కూడా పూర్తిగా నమోదు చేసుకున్న తర్వాతనే ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు టికెట్లను ఇష్యూ చేస్తున్న పరిస్థితి కర్నూలు నగరంలో నెలకొని ఉంది. అలాగే వచ్చేసి జిల్లాలో ఇప్పటికంటే ఒక్కొక్క డిపో నుంచి అంటే దాదాపు ప్రతిరోజు కొన్ని 100 సర్వీసులు నడవాల్సిన చోట కేవలం 10ల సంఖ్యలో మాత్రమే సర్వీసులను అనుమతించినట్టుగా వచ్చేసి అధికారులు చెప్తున్నారు. అలాగే వచ్చేసి ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసి అంటే ఈయన ఒకరొకరు దగ్గరగా ఉండకుండా సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం పాటించే విధంగా సీట్లకు నెంబర్లు ఇచ్చేసి ఆ కేటాయించిన నెంబర్లలోనే ప్రయాణికులు కూర్చునే విధంగా కూడా వచ్చేసి అధికారులు ఏర్పాటు చేశారు. దీంతోపాటు అంటే ఈయన ఏదైతే ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతోనే అధికారులు కూడా ఈ ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు చెప్తున్నారు. కాకపోతే ఈయన అంటే ఈయన గతంలో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించగలిగే కెపాసిటీ ఉందో అందులో సగం మందికి మాత్రమే ఒక్కొక్క బస్సులో అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈయన ఇప్పుడు కనబడతా ఉంది. అలాగే వచ్చేసి ఆర్టీసీ అధికారులు పూర్తిగా తమ సేవలు మరింత అంటే ఏదైతే కరోనా వైరస్ ఏదైతే ఉందో అదైతే పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా కూడా వచ్చేసి ఇలాగనే సర్వీసులు కొనసాగిస్తాము. అలాగే వచ్చేసి తర్వాత తమ అధికారుల ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ప్రయాణికులను బస్సుల్లో కూడా అనుమతిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి, ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తుతం కర్నూలు నగరంలో, కర్నూలు జిల్లాలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో శ్రీకాంత్, ఐన్యూస్.